బోయినపల్లి మండలం దేశైపల్లి గ్రామ శివారులో అదనపు టీఎంసీ కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయి ఇండ్లు కోల్పోని వారికి కూడా తగు నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక ఓఎస్డీ మనోహర్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. వరద కాలువ అదనపు టీఎంసీ నిర్మాణంలో ఉన్న నిర్వాసితులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రాజెక్టుల భూసేకరణ విభాగం ఓఎస్డీ మనోహర్ తెలిపారు. బోయినపల్లి మండలం దేశైపల్లి గ్రామంలో నిర్వాసితులతో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. కాగా కొంత నిర్వాసితులు తమ భూములు ముప్పునకు గురైనప్పటికీ ఇండ్లు మాత్రమే మిగులుతున్నాయని ఇండ్లను కూడా తీసుకుని తమకు పరిహారం అందించాలని వారు ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాగా అక్కడికి చేరుకున్న భూసేకరణ విభాగం ఓఎస్డీ మనోహర్తో పాటు అడిషనల్ కలెక్టర్ కీమ్యా నాయకులు వారితో మాట్లాడి వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని వారికి న్యాయంగా అందవలసిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు నిరసనలో విరమించారు. అనంతరం గ్రామంలోకి వెళ్లి మిగిలి ఉన్న ఇండ్లను పరిశీలించి గ్రామ చివరిలో ఉన్న కొందరు తమ ఇళ్లను కూడా తీసుకోవాలని కోరడంతో వారి ఇళ్లను కూడా పరిశీలించి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డీఓ లీలా, తహసీల్దార్ మాజీద్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ వంటల గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ కోకటి శిరీష, మండల శాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు కొండయ్యతో పాటు గ్రామస్తులు ఉన్నారు. స్కూల్ బిల్డింగ్స్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎన్ని ఉన్నాయి అక్కడ అనేది కూడా చూస్తారు, అది కూడా రాసుకుంటారు. ఎందుకంటే కొత్త కాలనీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కట్టాలి, అది కూడా మన ప్రజల సొమ్మే. ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచో శ్రీలంక నుంచో తీసుకురాము డబ్బు, మన డబ్బే. కాలువ తొగుడు నీళ్లు తీసుకురావచ్చడం అనేది ఎక్కడ ఆగే విషయం లేదు, అది జరుగుతుంది పని. కానీ ఆ జరిగే క్రమంలో ఎవరికి ఏమి ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు ఎంత మేరకు మేము తగ్గించగలుగుతామో ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు కూడా సహకరించండి విషయంలో. ఇంకొకటి, అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు ఎక్కడో ఇద్దరు ముగ్గురు 3 సంవత్సరాల కాలంలో అమ్మకాలు కొనుగోళ్ళు ఏం జరిగినాయో కాగితాలు తీసుకురండి. తీసుకొస్తే దాన్ని యావరేజ్ చేసి సరాసరి చేసి దానికి 1.5 తోటి భాగించి వచ్చిన విలువని 100% పొడిగించి ఇస్తారు. అంత ఎంత వస్తే అంత ఇస్తాం, అది 1 లక్ష రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 40 లక్షలు రావచ్చు, ఇస్తాం. మిగతా ఒక 20-24 ఇండ్లు ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలనేది మీరు ముఖ్యమైన మీ డిమాండ్. కాబట్టి దాన్ని కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తర్వాత ఎస్సీ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు టెక్నికల్గా ఏమైతే మీకు ఇప్పుడు 100 మీటర్లు ఏదైతే తీసుకున్నామో 100 మీటర్ల తర్వాత ఈ కొన్ని ఇండ్లు మిగిలిపోతున్నాయి, వాళ్ళకు కనెక్టివిటీ కూడా పోతుంది. అవి అన్నీ పిఎన్ ఇచ్చినాము, దాంట్లో 103 మంది పీడిఎఫ్స్ వచ్చారు. ఆ పీడిఎఫ్స్ ఎవరెవరు అనేది కూడా లాస్ట్ గ్రామసభలో కూడా మనము ఒకసారి లాస్ట్ గ్రామసభలో చూసినప్పుడు మనము కొంత ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. అంటే కొంతమంది వచ్చినాయి, కొంతమంది రానివి, కొంత ఎక్కువ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవి కూడా కొంత ఎంక్వైరీ చేసినా మేము. కాబట్టి ఏమైనా ఇప్పుడు చదివి వినిపించమంటే చదివి వినిపిస్తాం.